మిత్రులందరికీ శుభోదయం. మన జీవితంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను వాటి విలువలను ఉపయోగాలను కష్ట నష్టాలను తెలుసుకొని జీవితాన్ని కొనసాగించడం మన ఆనవాయితీ. కానీ ప్రస్తుతం అలా లేదు. నేటి మన జీవన విధానం ఒక యాంత్రికంగా జరుగుతూ ఉంది. అంటే ఉదయం తెల్లవారుజామున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక్కటే పరుగు 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 పరుగు, విశ్రాంతి లేని పరుగు. ప్రతిదినం జీవితం అనేది ఒక జిరాక్స్ కాపీలా మారిపోయింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎన్ని కారణాలున్నా ఇది మానవ తప్పిదం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనము కోరుకున్న జీవితం ఇది. కోరి కోరి ఈ ఆధునిక యాంత్రిక జీవనానికి మనిషి బానిసైపోయాడు. డబ్బు డబ్బు డబ్బు, ఇదే నా జీవితం. ఈనాటి మానవుడి జీవితం ఎలా ఉంది అంటే, గతం గతం అనేది ఒక చెల్లని చెక్కు లాంటిది. బౌన్స్డ్ చెక్ అంటారు కదా, అలాంటిది గతం ఈ రోజుల్లో. మరి భవిష్యత్ అనేది ఒక ప్రామిసరీ నోటు లాంటిది. అంటే అప్పు తీసుకున్న వాడు రాయించుకుంటాడు కదా మనతో, 10,000 రూపాయలు ఈ కారణాల వల్ల ఈరోజు నేను నీ నుండి తీసుకుంటున్నాను, దీనికి ప్రతి నెల వడ్డీ కట్టాను అని ఒక స్టాంపు కాగితం మీద రాసి ఇస్తాం కదా, ప్రామిసరీ నోటు. అలాంటిది భవిష్యత్తు. అంటే అంటే ఏంటి అంటే, ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాం, డబ్బు తీసుకున్నాం, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కదా. అంటే తీసుకున్నవాడు నెల నెల వడ్డీ కడతాడా లేదా, లేదా ఆ అప్పు తిరిగి చెల్లిస్తాడా లేదా అనేదానికి నమ్మకంగా ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. మరి వాడు కట్టకపోతే కోర్టు చట్టం చుట్టూ తిరగాలి. ఆ 10,000 ఇచ్చిన పాపానికి ఇంకొక 10-20,000 ఖర్చు పెట్టుకోవాలి. అందుకే భవిష్యత్ అనేది శూన్యం, అంధకారం, అయోమయం. మరి ప్రస్తుతం ప్రెజెంట్ పాస్ట్ చెల్లని చెక్కు, భవిష్యత్తు ఒక ప్రామిసరీ నోటు. అంటే తిరిగి వస్తుందా ఇచ్చిన డబ్బు లేదా అన్న అనుమానం భవిష్యత్తు. అనుమానం పెనుభూతంగా మార్చేది భవిష్యత్తు. ప్రస్తుతం ప్రెజెంట్ ఇది రెడీ క్యాష్. అలా ఏటీఎం తీసుకోవడం, అలా వెళ్ళడం, మనకెంత కావాలో అంతా డ్రా చేసుకుని రావడం, అది
ప్రెజెంట్. మరి ఈ ప్రెజెంట్ను వదిలి కొంతమంది ఛాందసవాదులు గతాన్ని పట్టుకొని వేలాడుతుంటారు. గతంలో నేను అలా ఉంటి, ఇలా ఉంటి, అంత సంపాదించింటి, అంత వైభవంగా ఉంటి నేనంటే అని గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ గతం ఒక దమ్మిడి విలువ చెయ్యదు. అలాగే భవిష్యత్తు గురించి చెప్పాం కదా, ఆశ. అది ఆశ దోశ అప్పడం కావచ్చు, లేదు అది ఆ ధనం ఇంకా ఇంకా పెరిగి తిరిగి రావచ్చు. వచ్చు అంతే, ఖచ్చితం కాదు. కాబట్టి ఖచ్చితమైన జీవితం అంటే ప్రస్తుత జీవితం, ది ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. మరి ఎలా జీవిస్తున్నాం అనేది ఇంతకుముందే చెప్పాను, పరుగులో పరుగులు. గతంలో ఉమ్మడి కుటుంబాలుండి చెప్తుంటారు కదా మన పెద్దలు, ఓ మేము అలా ఉండేవాళ్ళం, మా కుటుంబంలో 30 మంది ఉండేవాళ్ళు, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళమని అదని ఇదని చెప్తుంటారు. ఇంకా యువత కలలు కంటూ ఉంటుంది, దాన్ని ఇల్యూజన్ అంటారు. నాట్ రియల్, ఇల్యూజన్ అంటే భ్రమ. నేను బీటెక్ చేస్తాను, ఆ తర్వాత ఎంఎస్ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, ఫారిన్కి వెళ్తాను, వాషింగ్టన్లో ఉంటాను, చికాగోలో ఉంటాను, ఇలా కెనడాకి వెళ్తాను, యూకే వెళ్తాను అని నేటి యువతరం భ్రమలో బతుకుతూ ఉంది, ఇల్యూజన్లో బతుకుతూ ఉంది. మరి భవిష్యత్తు ఏమవుతుందో ఎవరికి తెలుసు? కాబట్టి గతాన్ని పట్టుకొని వేలాడకుండా భవిష్యత్ అనేటువంటి భ్రమలో బతకకుండా ప్రస్తుతం అనేటువంటి ఈ క్లిష్టమైనటువంటి స్థితిలో అత్యంత అపాయకరమైనటువంటి నేటి ప్రపంచంలో మనుగడ ఎలా సాధించాలి అనేది ముఖ్యం. మాయకులలో మాయకుడిగా, మోసగాళ్లలో మోసగాడిగా, చెంప మీద ఒక దెబ్బ కొడితే రెండో చెంప చూయించకుండా అవతలివాడు చెంప మీద కొట్టకమే వాడి చెంపలు వాయించే విధంగా ఉండాలి. గాంధీ సిద్ధాంతాలకు పోతే ఎదుటివాడు ఒక చెంప కాదు, రెండో చెంపకు చూపితే దాని మీద కొట్టి, ఇంకా వీపు మీద కొట్టి, కడుపు మీద కొట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది మాయదారి ప్రపంచం, మోసకారి ప్రపంచం. తెల్లవారితే ఎవడు బకరా దొరుకుతాడని కాచుకొని ఉంటారు. తెల్లవారినప్పటి నుండి మోసమే, అనుక్షణం మోసమే, బస్టాప్ దగ్గర మోసమే, బస్టాండ్లో మోసమే, రైల్వే స్టేషన్లో మోసమే, షాపింగ్ మాల్లో మోసమే, కొన్న వస్తువులలో మోసమే. మా ఊరి సూపర్ బజార్ మేనేజర్ ఒకసారి సూపర్ బజార్కు సరుకులు కొన ఏమైనా లేటెస్ట్ వస్తువులు కొనాలని బెంగళూరు వెళ్ళాడు. ఏవేవో కొన్నాడు, కొని ప్యాక్ చేయించాడు, బిల్లు చెల్లించి కళ్యాణదుర్గాన్ని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి దానిని ఓపెన్ చేస్తే
దాంట్లో బడపాలు, పెన్సిళ్ళు, ఇరిగిపోయిన పెన్సిళ్ళు, ఇరిగిపోయిన బడపాలు ఉన్నాయి. ఆయన కొన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఏమయ్యాయి? బెంగళూరులో వాడు షాపింగ్లో ప్యాక్ చేసేటప్పుడు కింద పెట్టి కిందకు వంగి ప్యాక్ చేశాడు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పక్కన పెట్టేసి బడపాలు, పెన్సిళ్ళు ప్యాక్ చేసి ఇచ్చాడు. అంత పెద్ద సూపర్ మార్కెట్ మేనేజర్నే మోసగించి పంపించారు. ఇంకా మనం ఈ మధ్య ఆన్లైన్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాం. చాలా అట్రాక్షన్స్, లేటెస్ట్ డివైజెస్ అతి ధర ఎక్కువ ధరకే అంటాడు, 50% డిస్కౌంట్ అంటాడు. వాటిని మనము అడ్వాన్స్గా డబ్బు చెల్లించి ఆర్డర్ ఇవ్వాలి, లేదా వచ్చినాక డబ్బు కట్టి విడిపించుకోవాలి. మరి అందులో ఏ డివైస్ ఆర్డర్ ఇచ్చావో అది ఉందా లేదా, అందులో చెత్త కాగితాలా, చిత్తు కాగితాలా, బడపాలా, పెన్సిళ్ళా ఏమున్నాయో ఎవరికి తెలుసు? కాబట్టి ఈ మాయదారి ప్రపంచంలో జీవించాలంటే బాగా తెలివైన వాడు కావాలి. జీవన పోరాటం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కావాలి. కాబట్టి నేటి యువతరానికి నేను చెప్పేది ఒకటే, గతాన్ని వదిలి భవిష్యత్తు ఊహల్లో బతకడం మానుకో, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా జీవించాలో నేర్చుకో. 10 మందిని చూసితే తప్ప ఏది నేర్చుకోలేవు. 1-2 సార్లు తప్పులు చేసైనా ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ముఖ్యంగా అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్, చూసిందే తొలిచూపులోనే ప్రేమ అంటున్నారు. ఆ అమ్మాయి ఎలాంటిదో, అబ్బాయి ఎలాంటి వాడో తెలియకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, 20 ఏళ్ళు పెంచిన తండ్రిని కాదని 20 నిమిషాల ప్రేమికునికి విలువ ఇచ్చి, వాడెక్కడికి రమ్మంటే, ఏమి తీసుకొని రమ్మంటే, ఎంత క్యాష్ తెమ్మంటే, ఎన్ని నగలు తెమ్మంటే, అన్ని తీసుకొని వాడి వెంట వెళ్ళిపోతున్నారే. వాడు నిన్ను తీసుకెళ్ళి నీ డబ్బు బంగారు దోచుకొని, ఏ ఉమెన్ ట్రాఫికింగ్ ఏజెంట్కో, ఏ మోసగాడికో, ఏ రెడ్ లైట్ ఏరియాకో తీసుకొని వెళ్ళి అమ్మేస్తాడు. ఇంకా ఎన్ఆర్ఐ, బా మంచి ఎన్ఆర్ఐ సంబంధం, అప్పుడే వానికి విదేశాల్లో 2-3 భార్యలు ఉన్నారు, వాళ్లకు విడాకులు కోర్టులో జరుగుతున్నాయి. మరీ ఇండియాకు వచ్చి ఒక అమాయకమైన కుటుంబాన్ని మోసగించి పెళ్ళి పేరుతో అమెరికా జీవితం అనే ఆశలు చూయించి తీసుకెళ్తున్నారు. తల్లిదండ్రులు కొంచెం ఆశలు తగ్గించుకోండి. మనకు ఆశ బారెడు, ఆస్తి మూరెడు అన్నారు. కాబట్టి ఆశపడి అమ్మాయిల జీవితాలు నాశనం చేయకండి. యువతీ యువకుల ప్రేమ పేరుతో భ్రమలో పడి, భ్రమలో కలలు కంటూ తల్లిదండ్రులను వదలి, తల్లిదండ్రులను కాదని లేచిపోయి వెళ్ళిపోయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని 3-4 ముచ్చటగా జీవితాలు ముగించకండి. ఇంగ్లీష్లో 9 డేస్ వండర్ అంటారు, మన తెలుగు వాళ్ళు 3-4 ముచ్చట అంటారు. అంటే మన బండారం 3 నాళ్ళకే తెలిసిపోతుంది తెలుగు వాళ్ళది, కానీ విదేశాల వాళ్ళ బండారం
అమెరికా బండారం, యూకే బండారం, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బండారం తెలియాలంటే కొంచెం టైం ఎక్కువ, అంటే 9 రోజులు. అందుకే ఫారిన్లో హిజ్ లైఫ్ బికేమ్ 9 డేస్ వండర్, లేదు హిజ్ లవ్ బికేమ్, హర్ లవ్ బికేమ్ 9 డేస్ వండర్. కాబట్టి 3 నాళ్ళ ముచ్చటకు ఆశపడి 100 ఏళ్ళ జీవితాలను నాశనపరచుకోకండి అని హెచ్చరించడానికే ఈ వీడియో చేస్తున్నాను. శుభం భూయాత్. సత్యమేవ జయతే. ధర్మ రక్షణం ముఖ్యం. ధర్మో రక్షతి రక్షితః. శుభం భూయాత్.